లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్ ఇంటర్నల్ కొట్లాడే వాడన పైకి వస్తుంటే వానికి కాలు వాటి గుంజే పార్టీ ఇది అని చెప్పి ప్రజలకు అర్థమైపోయి అట్లీస్ట్ వి విల్ గివ్ కాంగ్రెస్ టు రూల్ ఇట్ అని చెప్పి కాంగ్రెస్కు పట్టం కట్టారు మీరు బీజేపీలో చాలా కీలకమైన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా ఉన్నారు పార్టీలో గొడవలు ఉన్నాయి అనేది చాలా చర్చ బాగా జరుగుతుంది ఈటల రాజేందర్కి బండి సంజయ్కి బండి సంజయ్కి కిషన్ రెడ్డికి నిజంగా గ్రూపులు ఉన్నాయా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి లేకపోయినా కానీ కావాలని చెప్పి కూడా క్రియేట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఎవ్వరు గెలవాలి ఎవరు ముందుకు పోవాలనేది లేదు ఇడ మేము ఉంటే మేము ఇద్దరమే ఉండాలా లేకపోతే ముగ్గురమే ఉండాలా ఆ విధంగా పార్టీ నడవాలా అని చెప్పి చాలా హుద్గర్జీతోటి హుద్గర్జీతోటి ఏదైతే ఉన్నదో వీళ్ళు ఆలోచించే మనుషులు దీనిని ఎప్పుడు కూడా ఏదైతే ఉంటుంది కదా బాయల కప్ప కప్ప ఉండి ఇదే మొత్తం ప్రపంచం అనుకుంటారు కదా అట్లా ఒక ఇద్దరు ముగ్గురు ఏదైతే ఉన్నారో ఆ పార్టీ ఆఫీసే మాది మే మేమే దీనికి నాయకులము ఇంకెవ్వడు కూడా బేటోడు వచ్చినా కానీ వాడిని ఇమడనియొద్దు అని చెప్పి టోటల్గా వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఎలగొట్టి మొన్న కూడా మీరు ఎవరు అట్లా అనుకున్న వాళ్ళు ఎవరు ఎవరు కిషన్ రెడ్డి లక్ష్మణు కిషన్ రెడ్డి లక్ష్మణ్ కిషన్ రెడ్డి లక్ష్మణ్ అనుకునేది ఏంటంటే ఎవరు కూడా గెలవకూడదు అని వాళ్ళు అనుకుంటారు మళ్ళీ లక్ష్మణ్ ఏమనుకుంటారు అంటే కిషన్ రెడ్డి అనుకుంటాడు ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నదో ఎవరికి ఎవరికి వాళ్ళు ఇదైపోయే మనుషులు వాళ్ళు కానీ బండి సంజయ్ కూడా మధ్యలో కూడా ఇష్యూస్ అంటారు అవును దాన్ని నడిపింది ఎవరు దాన్ని దాన్ని పొగ పెట్టింది ఎవరు చేసింది ఇప్పుడు వీళ్ళ కూర్చో వీళ్ళందరూ కూడా చేయబట్టి బండి సంజయ్ పక్క పక్క పోవడం జరిగింది ఆ అపాయింట్మెంట్లు ఢిల్లీలో ఎవరు ఎవరిప్పించారు ఈటల రాజేందర్ తెలియదా మనకు ఏ విధంగా ఆయనను షడ్యంత్రం చేసి కిందికి లాగారో తెలియదు అందరికీ ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఈడ ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఎప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీని ఎదగనివ్వరు చాలామంది మీరు చూశారు ఎంతమంది అయితే నాయకులు బయట నుంచి వచ్చారో ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు మళ్ళీ ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు కారణం ఏంటి ఇప్పుడు అదే ఇవ్వడే లేదు ఆడ చెప్తున్నాం కదా వాళ్ళు చేయలేరు వాళ్ళ శాత కాదు వాళ్ళు ఉన్న నలుగురు ఉండాలా వాళ్ళతో వాళ్ళకు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టీస్ ప్రోగ్రెస్ లేకపోతే అసలు ముప్పై నలభై సీట్లు రావాల్సిన పార్టీని ఎనిమిది సీట్లు తెచ్చుకున్నారు రేపు యాక్చువల్లీ ఈ వేవ్ తోటి అంది సరిగ్గా సీట్లు ఇచ్చి ఉంటే పదహారు సీట్లు రావాలా అటువంటిది రేపు రెండో నాలుగో రెండో నాలుగో అంటున్నారు కంప్లీట్గా ఇది ఆ పార్టీ పరిస్థితి ఎన్నడి కూడా ఎప్పటి కూడా నేను ఇవాళ చెప్పి రాసి చెప్తున్నాను ఈడ దీంట్లో మాత్రం ఎన్న ఎప్పుడు కూడా ఈ పార్టీ పార్టీలు మేము శ్రమించే కష్టంతో చెప్తున్నా నేను బాధతో చెప్తున్నా ఉన్న ఉన్న నా నానాడు శ్రమించిన వాళ్ళం కాబట్టి చెప్తున్నా వీళ్ళ కుట్రాలతోటి వన్ ఏదైతే ఏదైతుందో ఈ పార్టీ ముందరికి రాదు ఎప్పటికైనా కానీ కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ అధికారంలోకి వస్తుంది తీసుకొస్తామని చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి చెప్తున్నారు వాళ్ళది అర్థం ఏందా ఎప్పుడు కూడా వాళ్ళకు అది అయ్యేది కాదు అసలు ఎంత సిగ్గుచేటండి ఒక సిగ్గుచేటు ఏంటంటే యాభై సంవత్సరాలుగా నడుస్తున్న ఈ పార్టీలో పది మందిని తెచ్చుకుంటారండి బయట నుంచి అవుట్ సోర్సు అవుట్ సోర్సింగ్ తెచ్చి క్యాండిడేట్లను పెడతారా ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులు సరిపోరా ఓడిపోవటానికి మీ పార్టీలో కూడా తీసుకునే సీట్లు ఇచ్చారు కదా అరే ఎక్కడైతే బాగా లేని కాడ మేము ఇచ్చేసాము బాగా ఎక్కడైతే లేని కాడ మాక్సిమం లేని కాడ తప్ప కాదండి మేము ఎక్కడైతే మాక్సిమం లేని కాడ ఏదైతే ఉన్నదో ఒక రెండు సీట్లు మేము తెచ్చుకున్నాం అంతే తప్ప వాళ్ళలాగా పది సీట్లు అది కూడా ఓడిపోతామని తెలిసి ఇంపోర్ట్ చేసుకుంటారండి ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు సీటు ఉంది నాగర్ కర్నూల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఓడిపోతున్నారు అదే బంగారు శృతికి ఇచ్చి ఏమవుతుండే ఓడిపోకుండా ఆ మంచి ఆమె కూడా మంచిగా ఓడిపోతుండే కదా ఓడిపోవడానికి పెద్ద ఇది గొప్ప కావాలని దానికి ఇంపోర్ట్ చేసి వాడిని ఓడి ఓడిగొట్టించుకుంటావా నువ్వు మహబాబాద్లో ఉన్న హుసేన్ నాయక్ క్యాండిడేట్ ఉండే ఓడిపోవడానికి పనికిరాడా ఖమ్మంలో ఏమన్నాది ఇంపోర్ట్ చేసుకున్నావు ఆడ ఉన్న క్యాండిడేట్ పనికిరాడా వరంగల్లో ఆరు రమేష్ రేపు పొద్దున ఓడిపోతున్నాడు దాని క్యాండ్ ఆడ ఉన్న పార్టీలో ఉన్న క్యాండిడేట్లు ఓడిపోవడానికి సరిపోరా కానీ వాళ్ళు చెప్తున్నారు బీజేపీకి భవిష్యత్తు ఉంది బీజేపీలో చేరితేనే గెలుస్తామని చెప్పి వచ్చి చేరుతున్నారు మేము ఎట్లా అడ్డుకుంటాం అంటున్నారు చేయలే ఎంత నాకు తెలుసు వాళ్ళు ఇట్లా చుట్టూ ఎంత తిరిగిన ఎంత హంటింగ్ చేసిన ఎట్లా ప్రాధాయపడ్డారు ఇడ్స్ పెట్టిన వాళ్ళు సీట్లు రాను వాళ్ళు వచ్చి చేరారు దాంట్లో ఫైనల్గా తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు మీరు నేను ట్వెల్వ్ టు ఫోర్టీన్ సీట్స్ కాంగ్రెస్కి ఇస్తాను ట్వెల్వ్ టు ఫోర్టీన్ సీట్స్ ఓకే మిగిలిన సీట్లు ఏదైతే ఉందో ఒకవేళ మెదక్ పోతే ఒక సీటు బీఆర్ఎస్కు కు తత్తిమద్దు బీజేపీకి ఇస్తాం ఎంఐఎం ఎంఐఎం డెఫినెట్లీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది